రాగానే మనం వాటర్ టెండర్ సాయంతో డిసిన్ఫెక్టెంట్ అంతా ఫిల్ చేసేసి 1:100 అంటే ఒక లీటర్ కి 100 లీటర్స్ ఆఫ్ వాటర్ 99 లీటర్స్ ఆఫ్ వాటర్ ని అందులో మిక్స్ చేసి ఆ లిక్విడ్ ని మనం ఇప్పుడు ఈ వేరే హాస్పిటల్లో మనం స్ప్రే చేయడం జరుగుతుంది. దీని తర్వాత వెంటనే నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫీసెస్, దీని తర్వాత నెక్స్ట్ రైతు బజార్లు, వెజిటేబుల్ మార్కెట్స్, నెక్స్ట్ మన పెట్రోల్ బంక్స్ ఇలాంటి ఎక్కడైతే పబ్లిక్ అనేటువంటి ఇప్పుడు మామూలుగా తక్కువనే ఉంది, బట్ ఆ తక్కువ ఉన్న ప్లేస్లు అయినా కానీ ఎక్కడైతే పబ్లిక్ అనేటువంటి కాంగ్రిగేట్ అయ్యే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో స్ప్రే చేయడం జరుగుతుంది. ఫలితంగా ఏమవుతుంది, మనకు ఈ వైరస్ అనేది వ్యాప్తి అనేది తగ్గుతుంది. అది మన మోటో. ఆ మోటోతోనే మా తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ అయిన సంజయ్ కుమార్ జైన్ గారు ఈ డిసిన్ఫెక్టెంట్ మెటీరియల్ అని సప్లై చేయడం జరిగింది. అందులో భాగంగానే స్ప్రే చేయడం జరిగింది. ఇది ఒక్క మన డివిజన్ మాత్రమే కాదు, రాష్ట్రంలోని అన్ని డివిజన్లో అన్ని ఫైర్ స్టేషన్ల పరిధిలో ఈ ఫైర్ ఇంజన్లు స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.